హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పచ్చ కామెర్లు. నిజంగా కామెర్లు అంటే ఇంతవరకు అంటే ఇంకా మెడిసిన్ కనిపెట్టక ముందు చాలా భయపడిపోయేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని కూడా అని అనేవాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి చాలా వరకు చూస్తూ ఉంటాం, పుట్టిన వెంటనే చాలా మంది పిల్లలకి కామెర్లు వస్తుంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్లకున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్లకున్న చెడు అలవాట్ల వల్ల కూడా కామెర్లు అటాక్ అవుతాయని చెబుతూ ఉంటారు. అసలు ఈ కామెర్లకు ఎటువంటి మందు ఉంది, అసలు కామెర్లు ఎలా వస్తాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. కామెర్లు నాకు తెలిసినంత వరకు అయితే చిన్నప్పుడు ముందైతే మెడిసిన్ ఉండేది కదా, తర్వాత నెమ్మది నెమ్మదిగా మెడిసిన్ రావటం, కంపల్సరీ ఇంజెక్షన్స్ తీసుకోవటం ఇవన్నీ ఉంటాయి. కొన్ని కొన్ని కామెర్లు అనగానే బార్లీ వాటర్ ఇదొక్కటి బాగా అక్కడి వరకే తెలుసు సార్ మాకు. అసలు కామెర్లు ఎలా అటాక్ అవుతాయి బాడీకి, ఎందుకు వస్తాయి, వీటి గురించి చెప్పండి సార్. కామెర్లు అంటే సమాజంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి, మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంటర్నెట్ గూగుల్ చూసే వాళ్ళకి కూడా అనేకమైన అనుమానాలు ఉంటాయి. కామెర్లు అనగానే భయపడిపోతుంటారు, అమ్మో కామెర్లు అనేసి. కామెర్లలో అనేక రకాలు ఉన్నాయి. పుట్టిన పసికందుకు వెంటనే కామెర్లు వస్తాయి. ఆ కామెర్లు ఎందుకు వస్తాయంటే ఒక వారం రోజుల పాటు కామెర్లు కొంతమందికి సహజ సిద్ధంగా పుట్టిన పసికందుకు వస్తుంది. దాన్ని ఏం చేస్తామంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎండలో పడుకోబెడితే సరిపోతుంది, అదే ఇక్కడైతే పట్టణాల్లో అయితే ఫోటోథెరపీ అని ఒక లైట్ వేస్తారు. ఆ ఎండకు తగలగానే కామెర్లు దాని అందరికి అదే పోతాయి. దీనికి తాయెత్తులు మంత్రాలు మేము చేశామని కొంతమంది క్లెయిమ్ చేసుకుంటారు. అంటే పుట్టినప్పుడు సహజ సిద్ధంగా కామెర్లు రావటం కొంతమంది పసికందులకి సహజం. దీన్ని నియోనేటల్ జాండిస్ అంటారు. ఈ కామెర్లు రెండు రకాలు ఉంటాయి. ప్రధానంగా వైద్య పరిభాషలో రెండు రకాలుగా విభజిస్తాం, మెడికల్ జాండిస్, సర్జికల్ జాండిస్. ఈ సర్జికల్ జాండిస్ అనే విషయం చాలామందికి తెలియదు. మెడికల్ జాండిస్ అంటే దానంతరికదే సహజ సిద్ధంగా తగ్గిపోయేదాన్ని, లేదా కొన్ని మందులు వాడి తగ్గించేదాన్ని మెడికల్ జాండిస్ అంటాం. సర్జికల్ జాండిస్ అంటే శస్త్రచికిత్స చేస్తేనే నయమయ్యేదాన్ని సర్జికల్ జాండిస్ అంటారు. ఈ విషయం చాలామందికి తెలియదు. కామెర్లు అంటే అన్ని ఈ రోజులు కూడా నాటు వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గరికి వెళ్తే కళ్ళల్లో మందేస్తారు. కళ్ళల్లో మందేయటం వల్ల కళ్ళు పోయినాయి, మసకలు వచ్చినాయి, లేకపోతే అంధత్వం కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ చార్మినార్ నుంచి సరోజినీ దేవి అయ్యే హాస్పిటల్కి వచ్చిన సంఘటనలు అనేక ఉన్నాయి. అట్లాగే పసర్లు పోస్తారు, పసర్లకి ఏమీ తగ్గదు. కొంతమంది ఈ చెట్ల వేర్లు ఓ దండగా చేసి మెళ్ళో దండేస్తారు. ఆంధ్ర ప్రాంతంలో తెనాల దగ్గర ఇంటూరు అనే ప్రాంతం ఉంది, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో వెల్లాని ఉంది, అక్కడికి వెళ్తే ఈ మణికట్టు మీద కాలుస్తారు. మణికట్టు మీద కాల్చినా ఇంకా లేకపోతే బొడ్డు చుట్టూ వాతలు పెడతారు. ఇవన్నీ చేయటం వల్ల కామెర్లు తగ్గవు. ఇన్ని రకాలు వాళ్ళకి తెలియదు పాపం. ఆ నాటు వైద్యులు, భూత వైద్యులు ఈ పసర్లు పోసే వాళ్ళకి మెడికల్ జాండిస్ అని, సర్జికల్ జాండిస్ అనేది ఎవరికి తెలియదు. సర్జికల్ జాండిస్ గురించి చాలామంది తెలియదు, కానీ దాని గురించి కొంచెం ఎక్కువ తెలుసుకుందాం. సర్జికల్ జాండిస్ అంటే మనం కోడిని కోసుకుంటే లివర్ కింద భాగాన్ని చేదు అంటాం, కొయ్యగానే కార్జం కింద చేదని తీసి బయట పారేస్తాం. ఆ చేదును వైద్య పరిభాషలో గాల్ బ్లాడర్ అంటాం. చేదు తిత్తి, పసరు తిత్తి, గాల్ బ్లాడర్ అంటాం. దాంట్లో రాళ్ళు ఏర్పడచ్చు. ఈ రాళ్ళు ఏర్పడడానికి కారణం ఏంటంటే గతంలో ఎప్పుడైనా 10-20 ఏళ్ల క్రితం టైఫాయిడ్ వస్తే గాల్ బ్లాడర్ రాళ్ళు ఏర్పడచ్చు. లేదు బాగా పొద్దున్న నుంచి ఉత్తర భారతీయులు టిఫిన్ ఏం చేస్తారు, వాళ్ళు జిలేబీ స్వీట్లతో మొదలెడతారు. దక్షిణ భారతీయులు ఇడ్లీ వడ దోశ తింటుంటే వాళ్ళు ఏం చేస్తారంటే రాజస్థానీలు, మార్వాడీలు, ఉత్తరాది వాళ్ళు పొద్దున్నే మొదలుపెట్టి స్వీట్లు తింటారు, తప్ప నుంచి దోశ ఇడ్లీ తింటారు. వాళ్ళలో కొవ్వు శాతం ఎక్కువయ్యి కొలెస్ట్రాల్ గాల్ బ్లాడర్లో చేరుతుంది. దాన్ని ఆ రకంగా కూడా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏర్పడతాయి. టైఫాయిడ్ వల్ల రావచ్చు, కొవ్వు శాతం ఎక్కువ ఉండటం వల్ల కొవ్వు వల్ల కొవ్వు చేరి రాళ్ళు ఏర్పడవచ్చు. ఆ రాళ్ల వల్ల కూడా కామెర్లు వస్తాయి. అదే కాకుండా క్లోమం ఉంటుంది. క్లోమం అంటే ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్లో రాళ్ళు ఉన్నప్పుడు కానీ, లేదా ప్యాంక్రియాస్లో క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ పచ్చ కామెర్లు వస్తాయి. ఈ భూత వైద్యులు, నాటు వైద్యులకి మెడికల్ జాండిస్, సర్జికల్ జాండిస్ ఇవన్నీ తెలవక, రాళ్ళ క్యాన్సరా తెలవక, అన్నిటికీ సర్వరోగ నివారిణి ఒకే మందు అంటారు. దాదాపు 100 కారణాల వల్ల కామెర్లు రావచ్చు. జ్వరం రావడానికి, తలనొప్పి రావడానికి దాదాపు 100 కారణాలు ఉన్నాయి. అలాగే కామెర్లు రావడానికి 100 కారణాలు ఉన్నాయి. వాడికి తెలియదు, అన్నిటికీ ఇదేస్తుంటాడు. తొలి దశలో ఉన్న క్యాన్సర్ ముదిరిపోయి ఎందుకు పనికి రాకుండా వచ్చు. లివర్లో క్యాన్సర్ ఉన్నా,
క్లోమంలో క్యాన్సర్ ఉన్నా, గాల్ బ్లాడర్లో క్యాన్సర్ ఉన్నా, పెదపేగులో క్యాన్సర్ ఉన్నా, ఈ క్యాన్సర్లు ఉన్నప్పుడు కూడా ఈ కామెర్లు వస్తాయి. లివర్ దగ్గర ఉండే అక్కడ పైచ్య నాళం అడ్డుపట్టడం వల్ల ఇలా వస్తుంటాయి. కనుక క్యాన్సర్లు ముదిరిపోయే అవకాశం ఉంది. సర్జికల్ జాండీస్ అంటే ఆపరేషన్ చేసి దాన్ని నయం చేసేది. ఇక మెడికల్ జాండీస్, పుట్టిన పసికందు గురించి మాట్లాడుకున్నాం. వైరస్లు ఉంటాయి, అంటే మనం తాగే నీళ్ళల్లో వైరస్లు ఉంటాయి. దాంట్లో హెపటైటిస్ ఏ వైరస్ అని, అలాగే డి వైరస్, ఈ వైరస్ అని ఉంటాయి. ఆ వైరస్లు కలుషితమైన ఆహార పానీయాలు తీసుకున్నప్పుడు శరీరంలో ప్రవేశించి కామెర్లు వస్తాయి. ఈ హెపటైటిస్ ఏ ఈ వల్ల వచ్చే వైరస్ల వల్ల పెద్ద హాని ఉండదు, కామెర్లు వస్తాయి, దాని అంతరికి అదే తగ్గిపోతుంది. మనం మందు వాడినా వాడకపోయినా వైరస్ల వల్ల వచ్చే కామెర్లు దాని అంతరికి అదే తగ్గిపోతాయి. దాంట్లోనే రెండు రకాలు ఉన్నాయి. ఇంకోటి బి వైరస్, సి వైరస్ ఉన్నాయి. అవి కొంచెం ప్రమాదకరమైన వైరస్లు. హెపటైటిస్ బి సి వైరస్ మనం రక్త మార్పిడి జరిగినప్పుడు, ఒక రక్తం మరొకరికి ఎక్కించినప్పుడు, స్క్రీనింగ్ చేయకుండా ఎక్కించినా, లేదు కలుషితమైన సిరంజ్ నీడిల్స్ వాడినా, డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్తాం, అక్కడ వాడే పరికరాలు ఉంటాయి, స్కేలింగ్ పరికరాలు కానీ, పళ్ళు వీకే పరికరాలు కానీ, అవన్నీ ప్రతి ఒక్క పేషెంట్కి దాన్ని పూర్తిగా క్రిమిరహితం, దాన్ని స్టెరిలైజేషన్ ఉంటాం చేసి చేయకపోతే, ఈ పళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు అనేక మందికి హెపటైటిస్ బి సి వైరస్లు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. అంతేకాకుండా పచ్చబొట్లు వాళ్ళ ఫ్యాషను, పచ్చబొట్లకు వాడే సూదులు, అవే సూది అనేక మందికి వాడతారు. పచ్చబొట్లు వేయించుకునే సూదుల వల్ల రావచ్చు. అంతేకాకుండా ముక్కు కుట్టించుకోవడానికి, చెవులు కుట్టించుకోవడానికి మనం వెళ్ళి పొడిపించుకుంటారు, ఆ సూదుల వల్ల కూడా హెపటైటిస్ బి సి వైరస్ రావచ్చు. కనుక మనం పచ్చబొట్లకు లేదు ముక్కు కుట్టుకోవడానికి, చెవులు కుట్టుకోవడానికి వాడే సూదుల వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అలాగే తల్లి నుంచి పుట్టిన పసికందుకు రావచ్చు బొడ్డు తాడు ద్వారా, లేదా తండ్రికి ఉంటే తల్లికి రావచ్చు. ఈ హెపటైటిస్ బిసి గతంలో గాజు సిరంజిలు వాడేవారు. అట్లాగే నీడిల్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఉండి, స్టెయిన్లెస్ స్టీల్ నీడిలు గాజు సిరంజి వాడితే ఆ సిరంజిల ద్వారా, నీడిల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి అంటించేది. ఇప్పుడు డిస్పోజబుల్ సిరంజిలు వచ్చినాయి, కనుక ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం తగ్గింది. అయినా కూడా డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి. తర్వాత వైద్యులు వాడే పరికరాలు, ఆపరేషన్కు ఉపయోగించే పరికరాలు సరిగ్గా ఆటోక్లేవ్ శుభ్రం చేయకపోతే, సరైన ఆటోక్లేవ్ ప్రాసెస్ జరగకపోతే తప్పకుండా బిఎన్సి వైరస్లు మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయితే హెపటైటిస్ ఏకి టీకాలు ఉన్నాయి, బికి టీకాలు ఉన్నాయి, సికి టీకాలు లేవు, కానీ దానికి మందు అందుబాటులోకి వచ్చింది. ఈ హెపటైటిస్ బిసి వచ్చిన వాళ్ళకి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సిర్రోసిస్ అనే ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. హెపటైటిస్ బిసి ఒకరి నుంచి ఒకరికి రక్తము ద్వారా, రసి ద్వారా, సూదుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఉంటాయి. ఇంకా కొంతమంది దురలవాటు వాళ్ళు ఉన్నారు, ఈ మాదక ద్రవ్యాలు వాడతారు సిరంజిలు. మాదక ద్రవ్యాలు వాడటానికి ఉపయోగించే సిరంజి నీడిల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి, వాళ్ళంతా గ్రూప్గా కింద కూర్చొని ఒకరి ఒకరు వాడుతుంటారు, దానివల్ల కూడా ఈ వైరస్ రావచ్చు. కనుక వైరస్లను మనం జాగ్రత్తగా పసిగట్టి రాకుండా చేసుకోవాలి. మనం సీజన్లో కలుషితమైన, వర్షాకాలం వచ్చినప్పుడు కలుషితమైన ఆహార పానీయాల వల్ల కూడా ఈ కామెర్లు వస్తాయి. కామెర్లు వచ్చినప్పుడు తొలి దశలో ఎలా గుర్తించాలి? మనకంటే కూడా ఎదురుకుండా ఉండేవాళ్ళు ఆఫీసులోనో స్కూల్లో టీచర్ గారు, ఏంటి కళ్ళు పచ్చగా ఉన్నాయి అని ఆఫీసులో ఎదురుకుండా, ఏంటి కళ్ళు పచ్చగా ఉన్నాయని చెప్తారు. తెల్లగా ఉండే కంటి పొర పసుపురంగా మారుతుంది, అది తొలి లక్షణం. ఇక అది ముదిరిపోతే యూరిన్, మూత్రం పసుపురంగులో వస్తుంది. తర్వాత గోళ్ళు, గోళ్ళు కూడా పసుపురంగు వస్తాయి. మూత్రం మన నాటు పరీక్ష ఊళ్ళలో చేస్తుంటారు. యూరిన్ని, యూరిన్ పోసిన తర్వాత దాంట్లో అన్నం మెతుకులేస్తారు, అన్నం మెతుకులేసి పసుపురంగా మారితే అది జాండీస్ అంటారు. అదేదో నాటు పరీక్షలాగా. ఇంకా తీవ్రత పెరిగితే ఒంటి మీద దురద వస్తుంది, గోకుంటుంటారు, బాగా దురద ఎక్కువైపోతుంది. ఆ రకంగా మలం కూడా మామూలుగా పసుపు లేదా గోధుమ రంగులో మలం ఉంటుంది. ఈ సర్జికల్ జాండీస్ ఉన్న వాళ్ళకి తెల్లగా వస్తుంది. ఇవన్నీ కూడా దీని లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు నిర్ధారణ చేయాలంటే మూత్ర పరీక్ష చేయాలి, రక్త పరీక్ష చేయాలి, మూత్రంలో బిలిరూబిన్ యూరోబిలినోజన్ అనే టెస్ట్ చేయాలి, అలాగే రక్త పరీక్షలో లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే రక్త పరీక్ష చేయటం ద్వారా
తెలుస్తుంది. అలాగే బి వైరస్, సి వైరస్, ఏ వైరస్, ఈ వైరస్ అనేదాన్ని కూడా రక్త పరీక్ష ద్వారా ఏ రకమైన వైరస్ శరీరంలో ఉందనేది బ్లడ్ టెస్ట్లో మనకు తెలుస్తుంది. అయితే కొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఉంది, బీకి వ్యాక్సిన్ ఉంది, ఈ రెండింటికి కూడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకోవడం ద్వారా రాకుండా మనం కాపాడుకోవచ్చు. వాళ్ళ భారత ప్రభుత్వం పోలియో టీకాలు వీటితో పాటే హెపటైటిస్ బి కూడా అందరికీ చిన్నపిల్లలందరికీ ఇస్తున్నారు కనుక దాని వ్యాధి తీవ్రత బాగా ఒకప్పుడు బాగా ఉండేది. హెపటైటిస్ బి టీకాల కార్యక్రమం అన్ని టీకాలతో పాటు ఇస్తున్నారు కనుక ఇప్పుడు దాని వ్యాధి తీవ్రత బాగా తగ్గిపోయింది. కనుక ఏ కామెర్లు వచ్చినా భూత వైద్యుల దగ్గరికి, నాటు వైద్యుల దగ్గరికి, లేకపోతే చార్మినార్ వైద్యం, లేదా వెళ్ళ వైద్యం, ఇంటూరు వైద్యానికి వెళ్లకుండా సమీపంలో ఉన్న డాక్టర్ దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీనికి కావాల్సిన టెస్టులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాయి. సింపుల్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ద్వారా కామెర్లు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవచ్చు. సార్, అందుకే ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలని చూస్తారు. అయితే కామెర్లు ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోకూడదని కూడా చెప్తూ ఉంటారు. తీసుకోవాల్సినవి, తీసుకోకూడని ఆహారాలు ఏంటి? ఇది కామెర్లు వచ్చినప్పుడు కాలేయం మందకొడిగా పనిచేస్తుంది. అటువంటప్పుడు నూనె నెయ్యితో చేసిన వస్తువులు, మాంసాహారం బాగా పూర్తిగా తగ్గించాలి. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు, బిస్కెట్లు, బార్లీ ఇవన్నీ తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉండేవి తీసుకోవచ్చు. ఎక్కువగా మాంసకృతులు తీసుకోవడం మంచిదే. కాకపోతే నూనె నెయ్యితో చేసేవి, మాంసాహారము తగ్గే వరకు కూడా మనం తీసుకోకుండా. బార్లీ ఎందుకు తీసుకోమంటారు అసలు? అంటే బార్లీ, రాగి, జావా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ లివర్కి ప్రొటెక్షన్ ఇస్తాయి. కార్బోహైడ్రేట్ అనేది రక్షణ కవచంలో ఉంటుంది లివర్కి. అందుకనే కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే బార్లీ, మరి సగ్గుబియ్యం, జావా, రాగి ఇవన్నీ కూడా తాగమంటారు. ఎక్కువగా వాటర్ కూడా తాగటం మంచిది. పండ్లు, బిస్కెట్లు ఇవన్నీ తినటం మంచిది. ఇది రెస్ట్ కూడా అవసరం. కామెర్లు వచ్చిన వాళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. నైట్ డ్యూటీలు చేయటం కానీ, ఎండకు వెళ్ళటం కానీ కాకుండా తీవ్రత తగ్గే వరకు. ఇది బ్లడ్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో రీడింగ్ ఏమిటంటుంది, నార్మల్గా సీరం బిలిరూబిన్ అనేది 1 మిల్లీగ్రామ్ ఉంటుంది. ఇది తీవ్ర దశకు వచ్చిన వాళ్ళు ఆ సర్జికల్ జాండీస్ అనే క్యాన్సర్ల వల్ల వచ్చేది 40-50 వరకు వెళ్తుంది. మామూలుగా ఈ మెడికల్ జాండీస్ వైరస్ల వల్ల వచ్చేది 7-8-10 దాకా వెళ్ళి తగ్గిపోతుంది. కనుక 2-3 లెవెల్కి వచ్చేదాకా మనం ఇంట్లో రెస్ట్ తీసుకోవటం అనేది, విశ్రాంతి తీసుకోవటం ద్వారా అది తగ్గిపోతుంది. కామెర్ల గురించి మన నాటు వైద్యాలకు వెళ్ళకూడదు. ఈనాటికి కూడా నాటు వైద్యాలు ఇంకా మూఢనమ్మకాలతో వెళ్తున్నారు. సమీపంలో ఉండే గవర్నమెంట్ డాక్టర్ని కానీ, మన ఫ్యామిలీ డాక్టర్ని కానీ సంప్రదించి రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేయించి స్కానింగ్ పరీక్ష విధిగా చేయాలి. స్కానింగ్ పరీక్ష చేస్తే అది మెడికల్ జాండీసా, సర్జికల్ జాండీసా తెలుస్తుంది. కనుక ఏదైనా రాళ్ళు కానీ, క్యాన్సర్ కానీ ఉంటే స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. ఈ రకమైన పరీక్షలు చేయించుకుని మనం కామెర్ల వల్ల కొంతమంది మరణిస్తున్నారు. నాటు వైద్యాల వల్ల కూడా క్యాన్సర్ ముదిరిపోవడం, రాళ్ళ వల్ల ఇబ్బంది కలగటం జరుగుతుంది. కనుక సకాలంలో, సరైన సమయంలో, తొలి దశలో డాక్టర్ని సంప్రదించి ఈ కామెర్ల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మనం అవగాహన అనేది ముఖ్యం. కామెర్ల గురించి అందరూ అవగాహనతో, కావాలంటే ఇంటర్నెట్లో చదివితే జాండీస్ గురించి మొత్తం అన్ని విషయాలు ఉంటాయి. విద్యార్థులు అందరూ కూడా చదవచ్చు. మనం ఎవ్వరు కూడా తాయితులకి మూఢనమ్మకాలు, పసర్లు, కళ్ళల్లో పసరు పోయకూడదు. అనేక మంది చిన్నపిల్లలకి, అనేక మంది మనుషులు అనే పౌరులు కంటి చూపును కోల్పోయారు కనుక కంటిలో ఏ రకమైన పసర్లు, కామెర్లకు పోయకూడదు. ఎంతైనా సొంత వైద్యం, అలాగే మూఢనమ్మకాలు కాకుండా ప్రభుత్వ డాక్టర్ దగ్గరికో, లేకపోతే సంప్రదించిన ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే కనుక సరైన పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.